చికెన్ ఫ్రై విత్ కాజు కర్రీ తయారు చేసే విధానము. కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెన్ 1 కిలో, ఉప్పు రుచికి సరిపడ 1/2 టీ స్పూన్, పసుపు 2 టీ స్పూన్స్, కారం 2 స్పూన్లు, ధనియాలు 5 స్పూన్స్, ఆయిల్, ఆనియన్స్ 1 పెద్ద బౌల్ నిండా, పట్టా మొగ్గలు మిరియాలు 1/2 కప్, టమాటో ముక్కలు 1/2 కప్, కొత్తిమీర కరివేపాకు 1/2 కప్, పైన పొట్టు తీసిన వెల్లుల్లి 1/2 కప్, పచ్చిమిర్చి చిలుకలు 5, కాజు 1/2 కప్, వాటర్ సరిపడ. ప్రిపరేషన్ అండి, కుక్కర్ గ్యాస్ మీద పెట్టుకొని ముందుగా అందులో ధనియాలు వేసి పట్టా మొగ్గలు మిరియాలు కూడా అందులోనే వేసి రోస్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి. కొంచెం కలర్ వచ్చే వరకు బాగా వేయించుకొని రోస్ట్ అయ్యండి. వేయించినట్టు పక్కన పెట్టుకొని కుక్కర్లోనే 3 స్పూన్స్ ఆయిల్ వేసి జీడిపప్పును అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పుని పక్కన తీసి పెట్టుకోండి. మిగిలిన ఆయిల్ని అందులో వేసేసింది. నూనె బాగా హీట్ ఎక్కాక ఉల్లిపాయ ముక్కలు అందులో వేసి కలుపుతూ ఉండండి. అందులో పచ్చిమిర్చి చిలుకలు, సగం వెల్లుల్లి వేసేసింది, కొరవ సగాన్ని పక్కన పెట్టుకోవాలి. ఉప్పు రుచికి సరిపడ 1/2 స్పూన్ పసుపు వేసి బాగా వేయించుకోవాలి. ధనియాలు వెల్లుల్లిని మిక్సీ పట్టి పెట్టుకోండి. ఆనియన్స్ బాగా వేగాక చికెన్ అందులో వేసేయాలి. చికెన్ పీసెస్ థిక్నెస్ వచ్చే వరకు నెమ్మదిగా కలుపుతూ ఉండండి. స్టిఫ్నెస్ వచ్చాయన్నప్పుడు టమాటో ముక్కలు అందులో వేయాలి. కారం 2 స్పూన్స్ వేసేసుకోండి. స్పైసీ కావాలన్న వాళ్ళు ఇంకొద్దిగా వేసుకోవచ్చు, లేదు తక్కువ అనుకుంటే ఇంకొంచెం తగ్గించుకోవచ్చు. బాగా కలుపుకొని కరివేపాకు కొత్తిమీర వేసి మళ్ళీ కలుపుకోవాలి. టూ త్రీ స్పూన్స్ మాత్రమే వాటర్ సరిపోతాయండి, కుక్కర్లో పెట్టడం కాబట్టి. విడిగా బాణట్లో చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. మూత పెట్టి 1 విజిల్ రానివ్వండి. మూత తీసిన తర్వాత కొద్దిగా వాటర్ ఉంటాయి, ఆ వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకునే వరకు నెమ్మదిగా కలుపుతూ ఉండాలి.
చికెన్ పీసెస్ వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసేసాయి అన్నప్పుడు మిక్సీ పట్టుకున్న ధనియాల పొడి మిశ్రమాన్ని అందులో వేసేసి బాగా కలుపుకోవాలి. నెమ్మదిగా స్లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. బాగా ధనియాల పొడి మిశ్రమం చికెన్ పీసెస్ మొత్తం పట్టేలాగా ఉండాలి. తయారైపోయిందండి. బౌల్లో తీసుకొని చికెన్ విత్ కాజు ఫ్రై రెడీ అండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇవ్వబడి ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.